ओम शांति, वेलकम टू व्यक्ति परिवार। टुडे इज डे 9। लव एंड लवली, लव इज पावर, लव इज पावर टू विथड्रॉ, लव इज पावर टू मर्न। प्रेमा लीनम अवडानिकि शक्ति। मोहिनी दिंदी ప్రేమ ఉపసంహరణ చేయడానికి శక్తినిస్తుంది, ప్రేమ దీనం అవడానికి శక్తినిస్తుంది। ఓం శాంతి ఎవరీవన్, ఓం శాంతి అందరికి। yes everyone is merged in baba's love। అవును, అందరూ బాబా ఒక ప్రేమలో లీనమై ఉన్నారు। every day we are experiencing, ప్రతి రోజు అనుభవం మనకి అనుభవం ఉంటుంది, మన హృదయంలో అనుభవం ఉంటుంది, నుంచి హృదయం అనుభవం ఉంది। చాలా చాలా పవిత్రమైన ప్రేమ బాబా కోసం। టుడే ఐ వాస్ ఎక్స్‌పీరియన్సింగ్, ఐ రియలైజ్ ఇవాళ నాకు అనుభవంలోను దెన్ రియలైజేషన్ కూడా వచ్చింది, తర్వాత చాలా ఆనందంగా కూడా అనిపించింది। మన తండ్రి కూడా ఒక సుప్రీం జడ్జి కూడాను, ఈ యొక్క అనుభవం ఒక సాక్షాత్కారం అనిపించింది ఇవాళ హృదయం నుంచి। బాబా ఒక ముందుకు వెళ్ళి సెటిల్ కార్మిక అకౌంట్ సెటిల్ చేసుకోవడమే కాకుండా, ఇప్పుడు ప్రేమతోటి ఒక ఉన్నతమైన కర్మలు చేస్తూ బాబా మనకి సహకరిస్తారు, బాధ నుంచి తొలగి బాధ లేకుండా ఉండడానికి, ఎలాంటి నొప్పులు ఎలాంటి నొప్పుల నుంచి కానీ, ఎలాంటి లోపం నుంచి కానీ, ఇలాంటి మోసాల నుంచి కానీ మనకి ఫ్రీ అవ్వడానికి బాబా సహకరిస్తారు। ఎలాంటి ఎవ్రీథింగ్ ఐ హావ్ బిలాంగ్స్ టు బాబా, అంటే మనమంతా బాబాకి చెందిన వాళ్ళం, మాది ఏది దొరికినా అది మీద ఏదైనా కూడా బాబాకి చెందినది, ఏదైనా కూడా నష్టం లేకుండా ఉపయోగించే ఒక ఒక ఎలాంటి దాంట్లో పట్టుకొని కానీ బై ఆఫ్టర్నూన్ వి ఫర్గెట్ ఎవ్రీథింగ్, పొద్దున ఏదైనా కూడా మధ్యాహ్నం అయ్యేసరికి అన్ని మర్చిపోతాము। అదే కాకుండా రోజంతా కూడాను ఎలాంటి భావనలు లేవు, ఒక గంట క్రిందట ఏమైంది, అరగంట క్రిందట ఏమైంది అన్న దాని గురించి ఎలాంటి భావనలు ఉండదు। నాకు అనుభవం ఉంటుంది బాబా మనల్ని క్షమిస్తారు, దాంతో పాటు శక్తి కూడా ఇస్తారు, ఈ యొక్క ఆత్మిక యాత్రల్లో ఒక ఈ ముందుకు వెళ్ళడానికి జరగడానికి కుదిరేలాగా బాబా మనకి సహకరిస్తారు। తర్వాత బాబా ఒక టాస్క్ మనకి టాస్క్ అన్నది కూడా పూర్తి కార్యం అన్నది కూడా పూర్తి అవ్వడానికి బాబా మనకి క్షమిస్తారు। నాకు ఇది ఎప్పుడైతే అవగాహన అయిందో నాకు చాలా ఆనందం అనిపించింది। బాబా నాకు మీ అంటే చాలా ప్రేమ, నేను మీకు అందరికి ఈ ఎగ్జాంపుల్ ఎందుకని ఇస్తున్నాను అంటే మీరందరూ మీ జీవితాల్లో చూసుకోవచ్చు బాబా ఈ సంఘం యుగంలో
మనందరికి ఆల్ ద బ్లెస్సింగ్స్ బట్ ఆల్సో గివింగ్ us పవర్స్ ఒక దాతలాగా శక్తితో పాటు శక్తి ఆశీర్వచనాలు ఇస్తున్నారు ఈ సంఘము యుగంలో మనందరికి మనంతా రాజయోగా మీరంతా రాజయోగాన్ని అనుసరిస్తారు సాధన చేస్తారు మనసేమో మన్మనాభావ్ మా మన మనసు బాబా తోటి మన్మనాభావ్ బుద్ధి బాబా తోటి మనసు బుద్ధి బాబాతో ఉన్నప్పుడు నాకు అప్పుడు అదేంటి శక్తి దొరకడం అవుతుంది ఎందుకంటే ప్రేమ మన యోగంని పెంచుతుంది ప్రేమ స్వతహా మా మనసు బుద్ధిని బాబాకి బాబా వైపు తీసుకెళ్తుంది ఎంత గుర్తు ఎంత స్మృతి పెరుగుతుందో అంత శక్తి పెరుగుతుంది స్మృతి అన్నది కూడా శక్తి స్మృతితోటి నేను నా గత కర్మల్ని మలుచుకోగలుగుతాం ఒకటి శక్తి ఉండడం అది బుద్ధిపరంగా ఉంటుంది కానీ అది ప్రేమ ఉన్న బాబాకి ప్రేమ బాబాకి ప్రేమ ఉన్నప్పుడు ఒక బాబాతోటి యోగం ఉన్నప్పుడు ఈ శక్తి అయితే నాకు అనుభవంలోకి వస్తుందో ఆ శక్తిని నేను ఉపయోగించినప్పుడు అది చాలా అది మామూలు దానికంటే చాలా తేడాగా ఉంటుంది ఇక ఉపసంహరించడం అన్న శక్తికి అయితే ఎవరికైనా వాళ్ళకి నచ్చినప్పుడు అది ఉపసంహరించుకుంటారు దాంతో మీ కళ్ళల్లోకి చూడరు మీ మీ మాట మాటలు మీతో మాట్లాడారు ఒక చాలా బాధాకరంగా ఒక 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 మూల కూర్చుని ఉంటారు అది కానీ అది అది తప్పైన అది తప్పు తప్పు విధం నాకు ప్రేమ బాబాకి ప్రేమ ఉన్నప్పుడు మనసు ఎప్పుడు అధికారం చలాయించడానికి చూస్తుంది ఇంకా మన పాత సంస్కారాలు చాలా సూక్ష్మంగా లీనమయ్యి మన ఆలోచనల్ని మన ఈ కర్మేంద్రియాలు ఈ కళ్ళు ముఖం నోరు ఇవన్నీ కూడాను that is I am withdrawing but in a wrong way ivanni chupisthayi kuda nenu upasamharistunnanu kaani tappu darilo upasamharistanu ani oka ee karmendriyalu anni chupisthayi look at each other with smile baba ippudu cheptaru okalinu okalu oka mukhamlo oka chirunavvu toti chudandi ani cheppi in soul consciousness aatmika drishti toti okalinu okalu drishti ichukunnappudu అన్ని అన్ని పాత కర్మలు గత కర్మలు అన్ని ముగింపు అవుతాయి కానీ అది ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నప్పుడు అవి ఇంకా చాలా శక్తిపరంగా గత సంస్కారాలన్నీ శక్తిపరంగా అవుతాయి నేను శక్తిని యూజ్ చేస్తున్నాను కానీ అది శక్తి బాబా నుంచిది కాదు బాబా నుంచి శక్తి తీసుకున్నప్పుడు దాంట్లో ఒక మంచి పవిత్రత ఒక ఒక రిఫ్లెక్టింగ్ ఆన్ పవర్ టు విత్డ్రా
I thought that ఒక ఆహ్లాదకరమైన అనుభూతి ఉంటుంది బాబా నుంచి శక్తి తీసుకున్నప్పుడు. పొద్దున నేను నుంచి చూసినప్పుడు నా ఆలోచనలు ఏదైనా సంస్కారం ద్వారా బయట బయట ఒక ప్రకృతి ఒక శ్రీ బయట ఒక వాతావరణం కానీ ఒక పాత సంస్కారం కానీ ఒక నా ఒక మనసుని అధికారం చలాయించినప్పుడు అప్పుడు నేను ఉపసంహరించుకోవాలి. బాబాని ప్రేమతోటి ఒక సంబంధంతో కనెక్ట్ అయ్యి ఒక మంచి గుణాలు కానీ ఒక మంచి సాధన కానీ ఆలోచించడానికి కుదురుతుంది. అప్పుడు 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 అనుభవంలోకి అనిపిస్తుంది బాబా నాకు సహాయం చేస్తున్నారు, బాబా నాకు మార్గం చూపిస్తున్నారు, నా సంస్కారాలు కాదు నా గుణాలు కాదు అని అనుభూతి అనిపిస్తుంది. నాకు గుర్తు దీది మన్మోహిని చెప్పారు మా మూడ్ ఫ్లక్చువేట్ అయినప్పుడు అంటే పైకి కిందకి మా ఒక నేను మంచి మా మూడ్ లో కానీ లేకపోతే చెడు మూడ్ లో కానీ ఎలాంటి ఉన్నప్పుడు దీదీకి ఎప్పుడు నచ్చేది కాదు. మాకెప్పుడు చెప్పేవారు మానసిక స్థితి పైకి కిందకి వెళ్తున్నప్పుడు దీదీకి నచ్చేది కాదు. దీదీ చెప్పేవారు నిన్న మీరు విన్నారు దాదీ జన్కి చెప్పారు ఏదైనా అయిపోతే ఎందుకు గదిలోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పి దీదీ చెప్పారని చెప్పి దాదీ జానికి నిన్న చెప్పారు. నాకు గుర్తుంది చిన్నతనంలో నాకేమైనా ఆధ్యాత్మిక కుటుంబంలో అలౌకిక కుటుంబంలో ఏమైనా కష్టమైన సంస్కారం ఎదుర్కొన్నప్పుడు చిన్నవాళ్ళు ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, నేను నా కుటుంబాన్ని వాళ్ళని తీసుకుంటే సభ్యుల్ని కలవాలి అని చెప్పి అని చెప్పేవారు. అప్పుడు దీదీకి తెలిసేది ఈ యొక్క మానసిక స్థితి మంచిగా లేదు అని చెప్పేసి తెలిసిపోయేది. ఈ యొక్క మానసిక స్థితి ఒక ఎగుడు దిగుడులను ఒక స్థితి పరంగా ఒక స్టేబుల్ గా ఒక నవ్వుతూ ఒక మంచి ఆహ్లాదకరమైన మనస్సుతోటి ఉంచగలుగుతాం. నేను ఎప్పుడైతే చెప్తారు ఎవరైనా ఏదైనా చేయొచ్చు కానీ అందరూ కలిసి చేయండి, ఒకరిని ఒకరు సహయోగకరంగా చేసుకోండి, అలా అయితే భగవంతుడి ఒక శక్తి దొరుకుతుంది. ఈ కాలంలో మనుషులకి శక్తులు ఉండొచ్చు కానీ అది ఒక రైట్ వేలో ఒక సరైన పద్ధతిలో లేవు. ఎప్పుడైతే జ్ఞానం తోటి అర్థమై ఉండి ఎలాంటి సాధన చేసి ఒక ప్రేమతోటి గుర్తు తెచ్చుకుని ఆత్మిక స్మృతిలో ఒక ప్రేమతో నిండిన స్థితి ఉన్నప్పుడు ఆ శక్తి ఉపసంహరించుకునే శక్తి ఉపయోగించుకోవడానికి అవుతుంది. అలానే ఎప్పుడైనా బుద్ధి కూడా ఎప్పుడైనా ఇంకో ఇక్కడికి ఉపసంహరించుకోవాలన్నప్పుడు నేను చేసుకోగలుగుతానా? సో ఇఫ్ రియల్లీ ఐ యామ్ ఏ యోగి సోల్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ అవర్స్ యు సిట్ ఆర్ నాట్ బట్ యు ఆర్ ఇన్ ఒక యోగి నాత్మనైతే ఎన్నిసార్లు ఎన్ని గంటలు మనం యోగంలోకి వచ్చినా బుద్ధి ఒక బాబా తోటి కనెక్ట్ అయ్యి ఉంటే కనుక నేను ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి నా ఒక బుద్ధి బాబా తోటి కనెక్ట్ అయి ఉండాలి అని. బాబా ఎప్పుడైతే చెప్తారో స్థిరంగా కన్సిస్టెంట్ గా ఉండాలి అని చెప్పి
pulled by thoughts and the mood from past sanskars or intellect or atmosphere or company. And we need to achieve that stage. It was yesterday, I think, when Baba said, when you have 8 powers. నిన్న బాబా చెప్పారు మన అష్ట శక్తులు ఉన్నప్పుడు నిర్షేప్ శక్తి అవుతారు అని చెప్పి అప్పుడు విజయులు అవుతారు కాంకరర్స్ అవుతారు సో దాని తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు కళ్ళు తీసుకుంటే ఆత్మిక దృష్టి And that's such a elevated attitude. It's so elevated action. Ilanti entati unnatamaina karma adi. Anyone who is upset, angry, andarni elanti vallaina kuda elanti manasisthi sthitilo unna vallaina oka aatmika drishtilo chuddam chala unnatamaina karma. Naaku gurtundi nenu vachinappudu didi eppudu cheppe varaku ikkada kucho ani cheppi. And sheer drishti. So elanti as soon as we start elanti conflict elanti sangarshana unna didi cheppevaru ikkada meer kurchondi okkalni okkallu drishti ichukondi ani cheppi maa meetings lo naaku gurtundi dadi janki ni eppudu adigina elanti ఎలాంటి సంఘర్షణ ఉంటే పోరాటం ఏం చూడాలి అని చెప్పి అడిగేవాళ్ళము ఈ కాలంలో చాలా రకాలుగా ఉన్నాయి కదా అని చెప్పి అప్పుడు దాది చెప్పేవారు కూర్చుని ఒకరిని ఒకళ్ళు ఆత్మిక దృష్టి ఇచ్చుకోండి అని చెప్పి అది ఎంత ఎంత పరస్పరం ఇచ్చుకుంటే ఎలాంటి అనుభవాలైనా కూడా ఎలాంటి సంఘర్షణలైనా అపార్థాలైనా అన్ని వెళ్ళి అన్ని తొలగిపోతాయి ఓం శాంతి అన్న పదంలో చెప్పుకుంటే అన్ని 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 అపార్థాలు తొలగిపోతాయి అలాంటి అన్ని చాలా చాలా సంస్కారాలు చాలా జన్మల నుంచి ఉన్నవి ఉన్నాయి ఈ యొక్క సంఘం యుగంలో మన రాజయోగ్యము మనకి శక్తులు ఉన్నాయి మనం అలాంటి సంస్కారాలు ఇంకా ఉపయోగించకూడదు ఆ ప్రవర్తన పదాలు కర్మలు ఇలాంటివి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే రాజయోగం అంటే self transformation and swa parivartana but I should be doing what I have to do and that is in soul conscious stage to nen cheyalsi nen cheyals nen cheyali adi adi enti anante atmika atmika anu swabhavam lo undi drishti padam any organ of the body ye then the example of turtle is given ఏ ఇంద్రియాలైనా కూడా ఏ డైరెక్షన్ లో కూడా దాన్ని అది లాగినట్టు ఉండదు మనకి ఒక టార్టాయిస్ అని అంటే తాబేలు ఒక ఉదాహరణ ఇస్తారు ఆత్మిక దాది చెప్పేవారు ఏమన్నా అయ్యి నేను వెళ్ళిపోయాను అనుకున్నట్టు బయటికి వెళ్ళిపోయాను అనుకోండి ఎవరైనా ఒక ఆ తలుపుని మూసేసుకుని వాళ్ళు అదేంటి వెళ్ళిపోయారు అని అంటే కనుక మీరు ఒక కిటికీ నుంచి కానీ ఒక వెంటిలేటర్ ఓ చిన్న ఏ దొరికితే దాంట్లో మీరు మీ యొక్క ఆత్మిక ప్రేమతోటి ఒక ఆత్మిక స్థితిలో అండ్ బాబా ఒక ప్రేమ దానితోటి వాతావరణంలో సంబంధాల్లో మార్పు తీసుకురాగలుగుతారు
And also, as we will be talking, practicing for tomorrow, power to merge. మనము రేపు ఈ యొక్క టాపిక్ గురించి మాట్లాడతాం, ప్రాక్టీస్ చేస్తాం అంటే లీనం శక్తి. And we talk about merging in Baba's love. బాబాని మనము ప్రేమ సాగరం అని చెప్పంటారు. మనదన్న బాబా ఒక ప్రేమలో లీనమై ఉండడం అంటాం, లీనం అవ్వాలి అని చెప్పి మాట్లాడుతుంటాం. మనం ఎంత బాబాతో ఒక ప్రేమలో లీనమై ఉంటే అప్పుడు ప్రేమ అయిపోతుంది, అప్పుడు అది అతీతంగా ఉంటుంది. ప్రేమ అన్నది అతీతం అయిపోయి ఉంటుంది. ఆ ఒక్క ప్రేమ, సరైన ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. ఎలాంటి ఆత్మ నా ముందు వచ్చిన ఆత్మ నాదేంటి, నాకు నేను నాకు ఆత్మ కింద నాకు చాలా ప్రేమ ఉంటుంది. ఈ యొక్క ఆత్మలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా ప్రేమ వస్తుంది నాకు. చాలా నిజంగా చాలా ప్రేమ ఉంటుంది. ఇది ఎవరైనా చెప్పినా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పినా, కానీ నాకు తెలుసు కదా, నేను కలిశాను కదా, నాకు చాలా మంచి స్వభావం, మంచి శుభ సంకల్పాలు, నా మనసు ఎప్పుడు ప్రేమతో నిండే ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ గురించి శుభ సంకల్పం ఉంటుంది. సో ప్రతి ఆత్మ వాళ్ళ పురుషార్థం చేస్తున్నారు, వాళ్ళ ఎఫర్ట్స్ చేస్తున్నారు. సో ఎవరు ఎలా ఉన్నా నా ఒక ప్రేమ మారదు. ఎవరు ఎలాంటి ఇది కోపం ఉపగించుకున్నా, బాధపడినా, ఎలా నాకు నాకు వాళ్ళ కోసమై ప్రేమ మారదు. Time is sensible more than you all. Dadi Gulzar ane varu samayam chala time samayam chala amulyamainadi ante okkasari samayam velipoyindante velipothundi kani manam em chestam ninne emaindi monne emaindi gathamlo emaindi anna sangathi adi inga aa gurtulo unchukuni అది ఒక వ్యర్థాన్ని పెంచుకుంటున్నాము, పెంచుకుంటూ ఉంటాము. అది మన బుద్ధిని, మన మనసుని, వాతావరణాన్ని అంతా కలుషితం చేస్తుంది. అండ్ దాంతో పాటు శరీరం కూడా. మనకి ఒక ఆపర్చునిటీ and then remembrance of Baba. ఒక అవకాశం వచ్చినప్పుడు బాబా ఒక ప్రేమలో లీనమయ్యి మన ఒక అవగాహన, మనలో ఉన్న అవగాహనని, ఒక జ్ఞానాన్ని చూస్తే నిండిపోయి ప్రేమతోటి నిండినప్పుడు కొంతమంది ఆత్మలకి కొంత కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా అలసిపోయి ఉండేవారు, ఎలిసిపోయి ఉండేవారు. సో ఎలాంటి మీటింగ్ అయినా ప్రతిసారి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఒకసారి సడన్ గా అంటే అకస్మాత్తుగా ఒకసారి ఒక ఆత్మ అనుభూతిలోకి అనిపించింది, ఏంటి అవుతోంది అని చెప్పేసాను. ఇది ఏంటి శక్తి, ఒక పేరు, ఒక పేరు కావాలని, ఇలాంటి ఏమైనా ఉంటే ఈ వీటన్నిటిలో ఒక అదేంటి ప్రేమ పోవడం, ప్రేమ తొలగిపోయింది. ఇంకా ప్రేమ పోయినప్పుడు ఇలాగ 7-8 మంది ఉండేవారు. ఇంకా వాళ్ళకి అనిపించింది ఒక వీళ్ళలో ఒకరికి అనిపించింది ప్రేమ లేనప్పుడు ఎలాంటి యోగం అవ్వగలుగుతుంది అని చెప్పి. అండ్ అది నిజం. ఏమంటే ఇలాంటి ఒక ప్రేమ లేదు, ప్రేమ ఒక సంబంధాలకి కానీ, ఒక వాతావరణానికి కానీ, ఎవరికి కోసం ఇది ప్రేమ లేకపోతే భగవంతుడితో ఏం కలిసి సంబంధం ఏర్పరచుకోగలుగుతాము. అప్పుడు ఆత్మలో ఉన్న కలుషితం కరిగిపోకుండా ఉంటుంది. భగవంతుడితో ప్రేమ అంటే ప్రేమ పరంగా ఉండడము. బ్రహ్మ బాబా సెడ్ హౌ మచ్ హి వాస్ అబ్యూజ్డ్ అండ్ అక్యూజ్డ్ అండ్
బ్రహ్మా బాబా చెప్పారు ఆయనని ఎంత అవమానించారు, ఎంతటి అపార్థాలు చేశారు, అపార్థాలు కోల్పోయారు. కానీ భగవంతుడి మీద ప్రేమతోటి ఆయన బాబా ఎప్పుడు అందరినీ, బాబా ఎప్పుడు అందరినీ ప్రేమతోటి చూసేవారు. అందరికీ శుభ, అందరికీ ఒక శుభ భావన ఉండేది. ప్రేమ తొలగిపోయినప్పుడు ఇదేంటి, ఎవరికి ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరిని అనుసరిస్తున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఇలాంటివన్నీ తొలగిపోతాయి. దారి తప్పిపోతాము వీటితోటి, అప్పుడు దారి తప్పిపోతాము. అప్పుడు ఒక ఆత్మ, ఒక ఆత్మిక ఆత్మిక యాత్రలో కానీ బాబాని అనుసరించడానికి కానీ, ఒక నిమిత్తుల కింద బాబా భగవంతుడు ఒక నిమిత్తుల కింద ఉండడానికి కానీ, ఇంకొకరికి జ్ఞానం ఇవ్వడానికి కానీ, ఇలాంటివన్నీ కోల్పోయి ఎలాంటి శక్తులు లేకుండా చాలా సమయానికి శక్తులు లేకుండా ఉంటాము. అప్పుడు ఇంకొకరికి ఏం చెప్పగలుగుతాము? అందుకనే నేను చెప్తాను, మీ యొక్క ప్రేమని ఎలాంటి దాన్ని దుఃఖపరచుకోకండి. ఎలాంటి పరిస్థితులు కానీ, ఎలాంటి సమయంలో కానీ దుఃఖానికి లోన్ చేయండి. ఎంతమంది ఆలోచిస్తారు బాబా మిమ్మల్ని ప్రేమిస్తారు అని చెప్పి, చేతులు ఎత్తగల తర్వాత చెయ్యి ఎత్తగలుగుతారా? ఎవరికైనా అనిపిస్తుందా బాబా వాడిని ప్రేమించరని చెప్పి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా, మీకు మీకు చెయ్యి ఎత్తగలుగుతారా మిమ్మల్ని బాబా ప్రేమించరని? సో అయితే మీరు బాబాని అనుసరించాలా? అవునా? మళ్ళీ చేతులు చూపించండి. ఇప్పుడు నేను బాబాని అనుసరించాలంటే నేను చాలా ప్రేమపరంగా ప్రేమతోటి వాతావరణంలో సొంతంగా పరివర్తన సంబంధాల్లో అన్నిటినీ సమానంలో వాతావరణంలో సంబంధాల్లో అంతా పరివర్తన తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉపసంహరించుకోవడానికి శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను మాట్లాడను, నేను చూడను అని చెప్పేసి అన్నా కూడా ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది. మన సొంతం మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ ప్రేమ ఉంచుకోండి. If I am pure, not because I am celibate and I didn't marry and that's in a physical way. But real తులంగ ఆలోచిస్తే నేను పెళ్లి చేసుకోలేదు, నేను కుమారిగానే ఉన్నాను, కుమారుడిగానే ఉన్నాను, కానీ అది నిజమైనది కాదు. కానీ ఒక ఆత్మ పవిత్రంగా, ఒక ప్రేమ పవిత్రత నుంచి ప్రేమగా దాదిజానికి ఎప్పుడు చెప్పేవారు, మీరు ఎప్పుడు మీరు ప్రేమ పంచుకోవాలి అని చెప్పి. నాకు ఇప్పుడే దాది యొక్క మాటలు గుర్తుకొస్తున్నాయి. పవిత్రత ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, అండ్ ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు శాంతంగా ఉంటాము, ఆంతరంగికంగా ఎలాంటి స్థితి కానీ చంచలం తీసుకురాలేదు. ప్రేమ లేనప్పుడు ఇది ప్రతి ఒక్క దాని మీద అదేంటి స్థితి మారుతుంది, కదిలిపోతుంది. దేవతా స్వరూపం దాకా, ఒక ఒరిజినల్ ఒక దేవతా స్థితి దాకా అదేంటి వెళ్ళకపోయినా, అట్లీస్ట్ మన అతీతంగా ఉన్న మన అనాథమైన స్వరూపంలోకి అయితే చేరగలగాలి. బాబా ఒక ప్రేమ అంటే మనం ఒక పవిత్రత, ప్రేమ, శాంతి ఇవన్నీ ఉండాలి. ఇదైనా నేను
నేను శాంతంగా ఉంటే కనుక ఆ శక్తికి అంతా అంతా సరైపోతుంది. కొంచెం చలనం ఉన్నా కూడా ఏది పనికిరాదు, ఏది పూర్తి అవ్వదు, సరిగ్గా పూర్తి అవ్వదు. ఎలాంటి పాత సంస్కారాలు ఉన్నా వాటన్నిటినీ లీనం చేసేయండి, మళ్ళీ అయితే వదిలేయండి. ఇలా ఎంత లీనం చేయగలుగుతాం, లీనమై ఉంటామో ఆ ప్రేమ సాగరుణ్ణి సాగరుల్లో, ప్రేమ సాగరంలో మీరు చాలా పవిత్రంగా అనుభవిస్తారు. అది ఒకటి, అది ఇలాంటి అలాంటి కాదు. There is no love, no peace, right? దైహిక పవిత్రత ఒకటే కాదు, మన అంటే మనసు కూడా శాంతంగా, సో ఆత్మిక స్వభావం అన్నది మన 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 నేచరే ఉండాలి, శాంతంగా ఉండాలి. అప్పుడు మనం చెప్పగలుగుతాం రాజయోగం మనకి శక్తులు ఇవ్వగలుగుతుందని. చాలా ఆనందకరమైనది, చాలా అందమైనది. హోంవర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన అనుభవాలు పొద్దు నుంచి. అప్పుడు నాకు నాకు You all should think about yoga with Baba, love with Baba. నాకు అప్పుడు అనుభవంలో కనిపించింది. Follow Baba. So very quickly, whatever. ఇది మామూలు శక్తి కాదు, ఇదంతా రాజయోగం వలన. అందుకని బాబా తోటి ఎప్పుడు ఎలాంటి మంచిగా కనెక్షన్ ఉంటూ, ప్రేమతోటి కనెక్షన్ ఉంటూ. Maybe the best part is left. Let me do it in a right way. So ee nelakara kala sadhinchagalugute baba ki chindindanne ayyundi baba ni anusaristu undani baba nistu sadhinchagalugute ee nelakala inta kalam nincho meer chaala prashardham chestunnaru ee oka nela chivari kala koncham even idi koncha sadhinchagalugute adi chaala aanandanga untundi. ఈ యాత్ర చాలా సఫలంగా, ఇలాంటి బాధకరంగా లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి మోసం లేకుండా. అందుకనే బాబా, అందుకనే భగవంతుణ్ణి బాధ తీసేసి సుఖాన్ని ఇచ్చే దాత అని చెప్పి అంటారు. మనం ఎంత అనుభవంలోకి వస్తే అంత అంత హృదయం అంత ప్రేమ స్వరూపులం అవుతాము. అది ఇంకొకళ్ళతో ఇచ్చినప్పుడు, ఇంకొకళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ బాధలు కూడా తొలగించగలుగుతాము. ఎవరు కష్టపడకూడదు, అందరి కష్టాలు తొలగిపోవాలి. మన ఒక ఆత్మిక ప్రేమతో నిండిన ఆత్మాత్మ దృష్టితోటి ఒకళ్ళనొకళ్ళు చూసుకుని కష్టాలు తొలగించరు. ఓం శాంతి. మీ అందరికి అవ్యక్త జర్నీకి మీ అందరికి స్వాగతం. ఇవాళ బాప్ దాదా, మీరు మాతా పిత. మధుబన్లో 4 ధాములు ఉన్నాయి. ఆ 4 ధాములను చేశారా, యాత్ర చేశారా, పాండవభవన్లో చూసారా? 4 ధాములు ఉన్నాయి. ఎవరు వచ్చినా వాళ్ళు పాండవభవన్కి వెళ్తారు కదా. మొదటిది శక్తి స్తంభం, శాంతి స్తంభం. రెండోది బాప్ దాదా ఒక గది. ఇది ప్రేమకి ధామం, ప్రేమ స్థానం.
మూడవది బాబాది కుటీరం. ఇది ప్రేమతో కలిసే స్థానం. నాలుగవది హిస్టరీ హాల్. మీరందరూ ఆ చార్ధామం నాలుగు ధామాలు చేశారా, చూసారా, చేశారా? అచ్చా, మీరు పావనం అయితే ఎలాగో అయిపోయారు. బాబ్దాదా చూస్తున్నారు. తీవ్ర గతిలో చేయగలిగిన సేవ వృత్తి ద్వారా కంపనం, వైబ్రేషన్స్, కంపనం ప్రసారించడం. వృత్తి రాకెట్ ని కంట చాలా వేగంగా వెళ్ళగలిగేది. వృత్తి ద్వారా వాయుమండలాన్ని కూడా పరివర్తన చేయగలుగుతాం. మీరు ఎక్కడ కావాలంటే, ఎన్ని ఆత్మలు కావాలంటే, మీ యొక్క వృత్తి ద్వారా ఇక్కడ కూర్చుని అక్కడికి వెళ్ళగలుగుతారు. మీ యొక్క వృత్తి ద్వారా దృష్టి ఇంకా సృష్టిని పరివర్తన చేయగలుగుతారు. ఆఖరి జన్మ దాకా ఈ యొక్క కంపనం, ఈ యొక్క వైబ్రేషన్స్ ద్వారా సేవ చేస్తున్నారు కదా. గుడిలో ఉండే మూర్తులు ఒక ప్రత్యక్ష రూపంలో ఈ కంపన వైబ్రేషన్స్ వాళ్ళ ద్వారా సేవ చేస్తున్నారు. అంటే మీరు ఆత్మలు మందిరంలో ఉండే మూర్తులు సేవ చేస్తున్నారు. ఎంతమంది భక్తులు వైబ్రేషన్స్ నుంచి వాళ్ళ యొక్క అన్ని కోరికలను పూర్తి చేసుకోగలుగుతున్నారు. ఓ చైతన్య మూర్తులు, మీరు ఇప్పుడు మీ ఒక శుభ భావన అన్న ఒక వృత్తి పెట్టుకుని ఒక శుభకామన వృత్తి పెట్టుకుని వాయుమండలంలో మంచి వైబ్రేషన్స్ ని పంపండి. बड़ी जतन से छुपा कर नजर में हो पाले तुम्हारे याद के मोती गले की माला है तुम्हारे साथ का अनुभव बड़ा निराला మెడిటేషన్ మొదలు పెట్టే ముందు రేపటి స్కెడ్యూల్ గురించి మాట్లాడతాం. రేపు పొద్దుటి స్కెడ్యూల్ పొద్దున అమృత్ వేళ 3:00
సో మండే నుంచి సోమవారం నుంచి మేము మళ్ళీ మన హిందీ సిరీస్ మొదలు పెడుతున్నాము. ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. ఇంతటి ముందు లాగా మళ్ళీ హిందీ సిరీస్ మొదలు పెడుతున్నాము. ఏడు నుంచి ఏడు దాకా ఉంటుంది. సోమవారం మంగళవారం బుధవారం శుక్రవారం ఈ నాలుగు రోజులు ఉంటుంది హిందీ సిరీస్. ఓం శాంతి. ఇప్పుడు సిస్టర్ షిరీన్ ని ఆహ్వానించుతాము. మనకి హోంవర్క్ రేపటి హోంవర్క్ ఇచ్చి దాని తర్వాత మెడిటేషన్ చేయించడానికి. మీ అందరికి ఓం శాంతి. ఓం శాంతి దీది. దీది మీరు చెప్పిన దాని గురించి ఉపసంహరించుకున్న శక్తి గురించి ఆలోచిస్తున్నా. రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మీరేమన్నా మీకేమైనా ఇంకొకళ్ళ మీద ఏమైనా కోపం వచ్చినా అది ఒక ఆత్మీక బాబా ఒక స్మృతిలో. ఇంకోటి బాబా గుర్తులు ఉపసంహరించుకోవడం. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. Sorry, I forgot. So tomorrow's homework. Sorry, for the homework. Is love as power to merge. Prema imudukune shaktiga avutundi. Enlarges my heart. Baba prema na hrudayanni prati sannivesamlo premaga sahanamga undenta visalanga chestundi. Enlarges my heart to observe every scene with love and patience. So let's start. Baba prema na hrudayanni prati sannivesamlo premaga sahananga unde anta visalanga chestundi. Ippudu meditation chesukundam. Baba manaki udaharan oka 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 tabelu udaharan istaru. ఉపసంహరించుకునే శక్తి గురించి ఆలోచిస్తే ఒక ఒక తాబేలు లాగా మన ఆత్మని కూడా మన ఒక మన ఈ మన ఆత్మని కూడా డ్యూటీస్ వాట్ ఐ డిడ్ వాట్ ఐ హావ్ టు డు ఉపసంహరించుకోవడం. ఆత్మని ఉపసంహరించుకుని ఏమిటైంది అన్ని ప్రశ్నల నుంచి ఉపసంహరించుకుని బాబా నుంచి మెల్లగా దృష్టి తీసుకోవడం మొదలు పెడతాను. నా బుద్ధిని బాబాతోటి బాబా ఒక బాబాతోటి కలిపి యోగాలో బాబా ఒక దృష్టి నా ఒక పాత్ర నుంచి అతీతంగా చేయడానికి నా ఒక కర్మేంద్రియాల నుంచి నాకు అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నారు. నా సత్య స్వరూపం చాలా శాంతంగా పవిత్రంగా బాబా లాగా ఉంటుంది. టువర్డ్స్ ఎవ్రీవన్ నా యొక్క సత్యమైన స్వరూపం ప్రతి ఒక్కళ్ళతోటి ప్రేమగా ఉంటుంది. ఇలాంటి ఈ ఆలోచనలతోటి నా యొక్క ఆత్మిక దృష్టితో నా ఆత్మిక దృష్టి బాబా దృష్టితోటి కలుస్తున్నాయి. బాబాస్ దృష్టి ఇస్ సిగ్నలింగ్ మీ బాబా ఒక దృష్టి నాకు నాకు నన్ను నా ఈ బయట ప్రపంచాన్ని నుంచి అతీతంగా అవ్వమని డైరెక్షన్ ఇస్తుంది. అంతర్ముఖులయ్యి ఒక ఆత్మిక స్థితిలో ఒక పవిత్రమైన ఆత్మ ఈ యొక్క శరీరంలో ఈ యొక్క ఈ ఆత్మిక దృష్టితోటి చూస్తూ కానీ నేను ఒక బాబాని నన్ను నేను చూసుకుంటూ
ఒక జ్యోతి స్వరూపంలో పాయింట్ ఆఫ్ లైట్ జ్యోతి బిందులో ఈ చెవులతోటి వింటాను ప్రపంచం యొక్క శబ్దాలన్నీ ఈ చెవులతోటి వింటున్నాను మెల్లగా వాటి నుంచి అతీతంగా అవుతూ అంతర్ముఖులవుతాను ఈ యొక్క జ్ఞానంతో ఆత్మ ఈ యొక్క చెవులతోటి వింటుందని చెప్పి It becomes easy for me to merge in love, lovely with Baba. కర్మేంద్రియాల తోటి అతీతంగా అయినప్పుడు చాలా సులభం అవుతుంది. నేను ఆత్మ బాబా ఒక ప్రేమలో పరమాత్మ ఒక ప్రేమలో లీనం అవ్వడానికి. So sweet and peaceful. ఇది ఒక అవకాశాన్ని ఇస్తుంది చాలా అంతర్ముఖులుగా ఉంటూ ఒక చాలా స్వరూప ప్రేమతోటి ఒక నిశ్శబ్ద స్వరూప స్థితిలో అనంతమైన ప్రేమని అనుభవంలో అనుభవించడానికి ఈ ఆత్మిక స్థితిని పెంచుతుంది. బాబా యొక్క ప్రేమ అన్నిటికీ అతీతం అవ్వడానికి చాలా సహాయం చేస్తుంది. చాలా సున్నితంగా ఆధ్యాత్మిక రూపంలో అతీతంగా అవుతూ నా మనసు బుద్ధి బాబాతోటే కలిసిపోతూ ఇది నా ఒక స్మృతిని పెంచుతూ ఒక సూక్ష్మ శక్తి ఒక ఉపసంహరించుకునే సూక్ష్మ శక్తి పెరుగుతుంది. నేను స్థిరంగా ఆనందకరంగా అంతర్ముఖులయ్యి ఉంటాను. నాకు నేను ఒక ప్రామిస్ నేను రోజులో రెండు సార్లైనా కూడా ఈ యొక్క శక్తి ఉపసంహరించుకునే శక్తి ఉపయోగిస్తాను అని. ఇప్పుడు మళ్ళీ నా ఒక స్వస్థితిలోకి వస్తున్నాను. ఓం శాంతి.